లక్ష్మీదేవ్ గారి భర్త గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఇలాగా రాష్ట్రం విడిపోవడం, కాంగ్రెస్ పార్టీ తెరమరుగు కావడం, ఇలాగా ఆ క్రమంలో పార్టీని వదిలి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు మధ్యలో అడిగినా కూడా ఎన్టీ రామారావు దగ్గర కూడా తెలుగుదేశం పార్టీలో పోవాలని ఏమాత్రం ఇష్టపడలేదు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతూ బతుకుతున్నా ఆ మాత్రం కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఆమె జీవించడం జరిగింది. ఆమె రాజకీయ జీవితం అలాగనే ఆ కుటుంబం అంతా కాంగ్రెస్ లోనే ముగించారు. చివరికి శివాజీతో సహా అటు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఆ ఉన్న ఈ రాజకీయ టెంపోలో మరి శివాజీ భార్య చందన శివాజీ మేమైతే పాల్గొన్న వాళ్ళు అందరం కూడా హృదయపూర్వకంగా హర్షిస్తున్నాం. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోవడం అటువంటిది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. శివాజీ గారు మరి రాజకీయ చొరవగా ముందుకు వచ్చి మరి ఇవాళ మరి సమకాలిక రాజకీయాల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి మరి క్రియాశీలకమైనటువంటి రాజకీయంలో ఆమె చొరవ చూపుతున్నారు. మనమందరం కూడా ఆమెను ఆశీర్వదించి ఆ యొక్క కుటుంబానికి మా తోడగా ఉండాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. నా యొక్క సలహా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడంతా ఇప్పుడు వచ్చే నాయకులు కార్పొరేటర్ మొదలుకొని కౌన్సిలర్ మొదలుకొని వాళ్ళు ఎందుకు పుట్టినప్పటి నుంచి చచ్చదాకా జీపులో తిరగాలని ఆలోచనలో ఉన్నా. దయచేసి నువ్వు అట్లా చేద్దమ్మా, సొందు సొందు పో, జనమును కలుసు, జనం అండ సంపాదించుకో. అదేవిధంగానే లక్ష్మీదేవి అమ్మ వచ్చిన తర్వాతనే ఈ డబ్బులు కిషోర్ చెప్పినట్లు గెస్ట్ హౌస్ అయితే ఏమి, 40 పడకల ఆసుపత్రికి రావడం అయితే ఏమి, అప్పట్లో ఆమె చేసిన సేవలు మరవలేదు. ఎప్పుడు మా విచ్చి ఆమెకు రైట్ హ్యాండ్ ఉండేవాడు. అసలు ఆమె కళ్యాణంకి వచ్చిందంటే ఆమె అభిమానులు చాలా మంది ఆయన మెంబర్ తిరిగేవాళ్లు. అదే పాటలో చంద్రనా గారు కూడా ప్రయాణం చేస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదేవిధంగా నడుస్తామని కూడా అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు మరియు బంధుమిత్ర అభిమాన వర్గానికి కళ్యాణదుర్గం, కంబగూరు, కుందుర్పి, చెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల వారికి గాను పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు నాకు తెలీదు. మార్నింగ్ నా తమ్ముడు అశోక్ వీళ్ళందరూ కూడా అరేంజ్ చేశారు. మార్నింగ్ నాకు చెప్పారనమాట, అక్క ఇట్లా మేము అరేంజ్ చేశాము ప్రోగ్రాము, నువ్వు రావాలి కంపల్సరీ అంటే సరే అని చెప్పి ఇక రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఒక్క 2 నెలల్లో నేను ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నానని చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కాదు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.